అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఫస్ట్ పేమెంట్ తీసుకోవడం జరిగింది. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోలు చూసిన ప్రోత్సహించిన అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటము చాలా తేలికే, కానీ ఇందులో విజయాన్ని సాధించాలంటే మాత్రము చాలా కష్టపడాలి. యాక్చువల్గా చెప్పాలంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మోనటైజేషన్ అవ్వడానికి అంత కష్టపడలేదు. ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ పోస్ట్ చేసిన ఒక మంత్లోనే ఛానల్ మోనటైజేషన్ అవ్వటం జరిగింది. అయితే మోనటైజేషన్ అయిన తర్వాత ఇంకేముంది, డబ్బులు వచ్చేస్తాయి అని అందరు అనుకుంటూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. అప్పటి నుంచే అసలైన కష్టాలు మొదలైనాయి. వీడియో పోస్ట్ చేస్తే చాలా తక్కువ వ్యూస్ వచ్చేవి. మోనటైజేషన్ కాకముందు వచ్చే వ్యూస్ కంటే మోనటైజేషన్ అయిన తర్వాత వచ్చే వ్యూస్ చాలా తక్కువగా ఉండేవి. ఇక రెవెన్యూ విషయం అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు. 5 సెంట్లు, 6 సెంట్లు అస్సలు ఒక్కొక్కసారి అనిపించేది, ఈ వ్యూస్ కోసము ఈ రెవెన్యూ కోసము ఇంత కష్టపడి వీడియోస్ చేయటం అవసరమా అని అనిపిస్తూ ఉండేది. కానీ చాలా నన్ను నేనే మోటివేషన్ చేసుకొని వీడియోస్ పోస్ట్ చేస్తేనే కదా మనకు వ్యూస్ వచ్చేది, రెవెన్యూ వచ్చేది అని, వ్యూస్ తక్కువ వస్తున్నా కూడా ప్రతిరోజు తప్పనిసరిగా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. అలా పోస్ట్ చేస్తూ ఉన్న తర్వాత మెల్లమెల్లగా వ్యూస్ పెరగటము, రెవెన్యూ పెరగటం జరిగింది. ఫైనల్గా పేమెంట్ తీసుకోవటం కూడా జరిగింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నన్ను ఎంతో ప్రోత్సహించిన కుటుంబ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా హస్బెండ్ నన్ను ఎంతో ప్రోత్సహించారు, అలాగే మా కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, బంధువులు అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేసి ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. వ్యూస్ తక్కువ వచ్చినా పర్లేదు, వీడియోస్ పోస్ట్ చేయమని నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. అలాగే సాయికృష్ణ గారు, మాధురి గారు, వీ సపోర్ట్ క్రియేటర్స్, వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడు ఏ డౌట్స్ అడిగినా కూడా ఆ డౌట్స్ని క్లియర్ చేస్తూ నాకెంతో హెల్ప్ చేస్తూ ఉండటం జరిగింది. వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మనకు వీడియోకి తక్కువ వ్యూస్ వచ్చినాయని నిరాశపడి వీడియోస్ పోస్ట్ చేయటం మాత్రం ఆపకూడదు. పోస్ట్ చేస్తూ ఉంటేనే ఇప్పుడు ఒకప్పుడు ఏదో ఒక వీడియో వైరల్ అవ్వటము, మనకి గ్రోత్ రావటం జరుగుతుంది. ఛానల్ని సపోర్ట్ చేసిన అందరికీ కూడా మరొక్కసారి నా కృతజ్ఞతాభినందనలు.